టన్నులు వేసిన వాళ్ళం బోర్డులకి. అదే పెద్ద ఆయన నా నా హీరో చిరంజీవి గారికి, ఒకవేళ చిరంజీవి గారు అన్నది మీతో అన్నది కరెక్ట్ అయితే కనుక, ఒకటే ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ నగర్కి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి ఎంత దూరమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం నుంచి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కూడా అంతే దూరం ఉంటుంది అనేది నా హీరోకి చెప్తున్నాను. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి అమరావతిలోని సచివాలయానికి ఎంత దూరం వస్తే, ఎన్ని కిలోమీటర్లు వస్తే అమరావతి సచివాలయం నుంచి ఫిల్మ్ నగర్ కూడా అన్నే కిలోమీటర్లు వస్తుంది, తప్పితే ఎక్కువ తక్కువ రాదనేది నా హీరోకి చెప్తున్నాను. అలాగే నా హీరో చిరంజీవి గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను, ధృతరాష్ట్రుడికి ద్రౌపది గారికి ఏ రకమైనటువంటి ప్రేమ ఉండేదో ఆ ప్రేమ అనేది సమాజానికి ఆ రోజు రాజ్యానికి నష్టం చేసింది, ఇవాళ సమాజానికి కూడా నష్టం చేసే పరిస్థితులు వస్తాయి. సినిమాని ఎవరైనా సినిమాగా చూడాలి, రాజకీయాన్ని ఎవరైనా రాజకీయాన్ని చూడాలి. చిరంజీవి గారి మీద కానీ, రామ్ చరణ్ గారి మీద కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కానీ, లేదా ప్రభాస్ గారి మీద కానీ, లేదా రవితేజ గారి మీద కానీ, లేదా మహేష్ బాబు గారి మీద కానీ, లేదా చిరంజీవి గారి తమ్ముడు గారి అబ్బాయిలు మేనళ్ళు ఉన్నారు వారి మీద కానీ, లేదా బెజవాడ కుర్రోడు రామ్ అని ఉన్నారు వారి మీద కానీ, ఎవరి మీద అన్నా, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రోజన్నా మాట్లాడిందా? కానీ ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు జనాల్ని సంక్రాంతి వేడుకల్లో జనాల్ని రంజింపజేయడం కోసం, ఆ వేడుకల్ని రక్తి కట్టించడం కోసం ఆ రోజు ఆయన ఏ వేషధారణతో ఏ బట్టలు వేసుకుని ఆ రోజు ఆయన డ్యాన్స్ చేశారో అదే బట్టల్ని ఒక అతనికి వేసి, తమిళ సినిమాలో మాతృకలో అది లేనప్పటికీ, లేదా అసలు ఆ కథకి సంబంధం సందర్భం కాకుండా కథకి అతికి ఏమాత్రం ఇంత అతుకు కూడా కనిపించకుండా కథలో లేనటువంటి విషయాన్ని, కథకి సంబంధం లేనటువంటి విషయాన్ని ఒక నటుడి మీద కక్ష, అంటే ఒక నటుడి పాత్ర ప్రవేశపెట్టి కేవలం ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడి మీద కక్ష తీర్చుకుంటాకన్నట్టుగా పాత్రలను పెట్టి సృష్టించినప్పుడు సృష్టించిన వాళ్ళు అట్లాంటివి ఎదుర్కోక తప్పదు అయన్ని. అదేదో సినిమాలో చెప్తాడు ప్రకాష్ రాజ్ గారు, నేను గిల్లినప్పుడు గిచ్చుకోవాలి కానీ ఎదురు గిల్లకూడదని. అది సినిమాల్లో డైలాగులు వరకు బాగుంటాయి, కానీ కానీ బాహ్య ప్రపంచంలో గిల్లినప్పుడు గిల్లుతారు అనేది ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. సినిమా ఫిల్మ్ నగర్ నుంచి బెజవాడకి ఎంత దూరం, బెజవాడకి ఫిల్మ్ నగర్ అంతే దూరం. బుష్కి తీసుకెళ్ళి గుజరాత్ పాకిస్తాన్ బోర్డర్ తీసుకెళ్ళి గుర్రం మీద దౌడి చేయమని చెప్పడం బాగుండదు సరదాగా. ఇవన్నీ నేను ఈ మనగాళ్ళు మీసాలు మెలగడాలు తొడగొట్టడాలు ఇవన్నీ సినిమాల్లో కూడా చేయను, ఇవన్నీ చేయడానికి కూడా ఇబ్బంది పడతాను. ఇవన్నీ సీరియస్ పొలిటికింగ్ చేస్తున్నాం మేము, వెటకారాలు చేయట్లా, మాటలు విసరట్లా. వీఆర్ సో కమిటెడ్, వీల్ బ్రింగ్ ది చేంజ్. వీళ్ళతోటి మేము మాటకి ఎదురు చెప్పడం ఏమీ చేయను, నేను ఒకేసారి చేతులతో చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. అప్పుడు మీరు తొడలు కొట్టారా, మీసాలు మెలేసుకుంటారా, మనగాళ్ళనుకుంటారా, మీరు ఏదో నన్ను అప్పుడు చెప్పండి, నాకు ఆ రోజు వస్తుంది. పబ్లిక్గా మీరు ఆ రోజు, మేము సంవత్సరాల క్రితం మేము ఈ మాట అన్నాం, మేము దాన్ని కొంచెం చింతిస్తున్నాం ఆ మాటలు, మాటలు మీ చేత చెప్పిస్తాను కదా, వెయిట్ చేయండి.